కొడుకుల భవిష్యత్ కోసమే బీజేపీ వైపు అడుగుల. అనంతపురం జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి పలువురు నేతలు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్గా మారింది. వీరంతా పక్క పార్టీల వైపు ఏమైనా చూస్తున్నారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి గైర్హాజరైన వారిలో కొంతమంది పక్క పార్టీల వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమన్వయ కమిటీ సమావేశానికి వారు డుమ్మా కొట్టడం ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన జేసీ సోదరుల కుమారులు జేసీ పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు, జేసీ సోదరులు ఈ సమావేశానికి దూరంగా ఉండగా హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ప్రభాకర చౌదరి తదితరులు సైతం సమావేశానికి హాజరు కాకపోవడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. బీజేపీలో చేరాలని తమకు ఆ పార్టీ నుంచి ఆహ్వానం అందిందని ఇటీవల జేసీ సోదరులలో ఒకరైన దివాకర్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. జేసీ పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని జేసీ సోదరులు బీజేపీలో చేరే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. జేసీ సోదరుల గైర్హాజరు కంటే హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కష్టప్ప, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి డుమా కొట్టడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అనంత జిల్లాకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. వారిలో కిష్టప్ప, ప్రభాకర్ చౌదరి కూడా ఉన్నారా అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు పార్టీ కార్యక్రమాల పట్ల కొంతమంది తమ్ముళ్లు అంటి ముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఎప్పుడు ఎవరు పక్క పార్టీలో చేరతారోనన్న అనుమానాలు టీడీపీ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.